గైస్ ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ఆప్షన్ దగ్గర క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. హలో గాయస్, నేను మీ అశోక్ కుమార్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే పేటిఎం యాప్లో డెబిట్ కార్డ్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ ఎలా యాడ్ చేసుకోవాలో ఈరోజు అయితే డిస్కస్ చేసుకుందాం గాయస్. గాయస్, డెబిట్ కార్డ్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ ఒకటే ప్రాసెస్ గాయస్ మనం యాడ్ చేసుకోవడానికి. మీరేం చేస్తారంటే మీ పేటిఎం యాప్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ పైన మీ అకౌంట్ సెక్షన్ ఉంటుంది కదా, లెఫ్ట్ సైడ్లో గైస్ కార్నర్లో ఉంటుంది కదా పేటిఎం పక్కన, అక్కడైతే క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. నేనైతే అక్కడ క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడైతే మనకైతే కొన్ని ఆప్షన్స్ అయితే ఉండడం జరుగుతాయి. మనమైతే ఇక్కడ మన అకౌంట్స్ అవన్నీ అయితే ఉండడం జరుగుతాయి. మనమైతే పైకైతే స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడైతే పేమెంట్ సెట్టింగ్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. దాని మీద క్లిక్ చేసుకున్న తర్వాత మనకైతే కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి, దానిలో మనమైతే సెలెక్ట్ చేసుకోవాలి. గైస్ ఇక్కడైతే మనం చూసుకుంటే ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఈ ఆప్షన్లో మనకైతే కావాల్సిన ఆప్షన్ అయితే కార్డ్స్ అని ఉంటాయి, దాని ఆప్షన్స్ని అయితే మనమైతే సెలెక్ట్ చేసుకోవాలి. గైస్ ఇక్కడైతే లోడింగ్ అయితే అవ్వడం జరుగుతుంది, మీరు కొంచెం వెయిట్ చేయండి. ఇప్పుడైతే ఓపెన్ అవ్వడం జరిగింది. ఇక్కడ చూసారా, యూపీఐ లింక్డ్ బ్యాంక్ అకౌంట్స్, పేటిఎం వాలెట్ ఇవన్నీ అయితే ఉండడం జరిగింది. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే కార్డ్స్ అని ఉంటుంది, సేవ్డ్ కార్డ్స్ అని ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మనకైతే ఇంకొక పేజ్ అయితే ఉంటుంది, లోడింగ్ అయితే అవ్వడం జరుగుతుంది. నేను ఆల్రెడీ ఒక కార్డ్ అయితే యాడ్ చేస్తున్నాను గైస్. ఇప్పుడైతే ఇంకొక కార్డ్ ఎలా యాడ్ చేసుకోవాలో ఇప్పుడైతే చెప్తాను. అండ్ గైస్ మనం అయితే కార్డు డిలీట్ చేసుకోవాలంటే కూడా చెప్తాను. ఇక్కడ యాడ్ న్యూ కార్డు ఉంది కదా, మనం యాడ్ చేసుకోవడానికి యాడ్ న్యూ ఆప్షన్ ద్వారా క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మనకైతే ఇంకొక పేజ్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అక్కడ మళ్ళీ మనమైతే కార్డు నెంబర్ కానీ మనమైతే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మన డెబిట్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ దాని నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్ ఎంటర్ చేయండి. అండ్ మీ మంత్, ఇయర్ అండ్ సివివి ఇవన్నీ మీకు తెలిసే ఉంటుంది కదా. మంత్, ఇయర్ అంటే ఎక్స్పైరీ డేట్ అని అర్థం. అవి ఎంటర్ చేసేసి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ పే వన్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేసుకోండి. అక్కడ సేవ్ దగ్గర టిక్ పెట్టుకొని పే వన్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేసుకోండి గైస్. టిక్ పెట్టుకొని పే వన్, ఇప్పుడైతే మీకైతే 1 రూపీస్ అయితే కట్ అవడం జరుగుతుంది. మీరైతే ఏం ప్రాబ్లం ఉండదు, మళ్ళీ అయితే మన బ్యాంక్లోకి అయితే వచ్చేస్తుంది. అండ్ గైస్ ఇప్పుడైతే మీరు మీ బ్యాంక్ అకౌంట్కి మీ డెబిట్ కార్డ్కి ఏ మొబైల్ నెంబర్ అయితే లింక్ ఉందో దానికి ఒక ఓటీపీ అయితే వెళ్ళడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఇక్కడ తీసుకొచ్చి మనమైతే ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మనకైతే యాక్టివేషన్ అయితే అవ్వడం జరుగుతుంది. మనకైతే ఓటీపీ అనేది మన బ్యాంక్ అకౌంట్కి ఏ మొబైల్ నెంబర్ లింక్ ఉందో దానికైతే వెళ్ళడం జరుగుతుంది. అందులో అయితే ఉంటుంది గైస్, మీరైతే చూడండి. నాకైతే వచ్చింది, నేనైతే ఎంటర్ చేస్తాను చూడండి. అండ్ గైస్ ఇక్కడైతే నేనైతే ఎంటర్ చేయాలనుకుంటున్నాను. అండ్ గైస్ మీరైతే ఈ ప్రాసెస్ చేసేటప్పుడైతే మీ మొబైల్ని అయితే పక్కన పెట్టుకోండి, ఎందుకంటే ఓటీపీ వస్తుంది. ఒకవేళ మీ మొబైల్లోనే సిమ్ ఉంటే మీకైతే ఈజీ అవుతుంది, మీకు ఏం ప్రాబ్లం ఉండదు. కరెక్ట్గా ఎంటర్ చేసి మీరైతే సబ్మిట్ అయితే చేసేసారనుకోండి, సెండ్ చేసేసారనుకోండి, యాక్టివేషన్ అయితే అయిపోవడం, మీకే పేమెంట్ అనేది కదా, ఇక్కడ క్లిక్ చేసుకోండి. ఇక్కడ క్లిక్ చేసుకున్న తర్వాత అంటే ఇక్కడ మనకి 1 రూపీస్ అయితే కట్ అవ్వడం జరుగుతుంది, ఎందుకంటే కార్డు మనం యాడ్ చేస్తున్నాం కాబట్టి. మళ్ళీ మనీ అనేది యాడ్ అయిపోతుంది, ఓన్లీ పనిచేస్తుందా లేదా తెలుసుకోవడానికి తప్ప. ఇప్పుడైతే మనకైతే ఆర్డర్ సమ్మరీ వచ్చింది చూసారా గైస్. ఇలాగైతే మనమైతే యాక్టివేషన్ అయితే చేసుకోవచ్చు, కార్డ్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇలాగైతే మనకి యాక్టివేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలంటే మళ్ళీ అకౌంట్ సెక్షన్కి అయితే వెళ్ళిపోవాలి. ఫస్ట్ మనం చేసాం కదా, ఆ ప్రాసెస్కి అయితే వెళ్ళిపోవాలి. అక్కడ వెళ్ళిపోయి మళ్ళీ అకౌంట్ సెక్షన్స్కి మనం అయితే వెళ్ళిపోతే అక్కడైతే మనం చూసుకోవడానికి అవుద్ది కార్డ్ యాడ్ అయిందా లేదా అనేసి. ఇప్పుడైతే మళ్ళీ నేనైతే ఎంటర్ చేస్తున్నాను. అండ్ దాని మీద క్లిక్ చేసుకొని మళ్ళీ పైకైతే స్క్రోల్ చేసి ఇక్కడైతే మనకైతే ఇక్కడ చూసుకున్నారా, మనమైతే ఇక్కడ మనం పేమెంట్ సెట్టింగ్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకొని క్లిక్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనకి కార్డ్స్లోకి వెళ్ళాలి, సేవ్డ్ కార్డ్స్లోకి. దానిలోకి వెళ్ళి మళ్ళీ అయితే మన కార్డు యాడ్ అయిందా లేదా ఒకసారి అయితే మనం చెక్ చేసుకుందాం. అండ్ గైస్ లోడింగ్ అయితే అవడం జరుగుతుంది. ఇక్కడైతే సేవ్డ్ కార్డ్స్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. దాని మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే నేను 2 కార్డ్స్ యాడ్ అయ్యి చూసారు గైస్. ఇప్పుడు మనం కొత్తగా SBI అయితే యాడ్ చేసాం. ఒకవేళ మీరు కార్డ్ని డిలీట్ చేసుకోవాలనుకుంటే కూడా ఇప్పుడైతే నేను చెప్తాను. మీరేం చేస్తారంటే పక్కలాగా స్క్రోల్ చేయడం డిలీట్ అనే ఆప్షన్ ఉంది కదా, డిలీట్ మీద క్లిక్ చేసుకున్నారనుకోండి, డిలీట్ కూడా కార్డ్ అనేది డిలీట్ అయిపోతుంది. ఇలా అయితే మీరైతే పేమెంట్స్ కానీ కార్డ్స్ యాడ్ చేసుకొని పేమెంట్స్ కానీ రీఛార్జెస్ కానీ చేసుకోవచ్చు గాయస్. చాలా సింపుల్గా మన సివివి నెంబర్ పెడితే మనకైతే ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీ ద్వారా మనమైతే రీఛార్జెస్ పేమెంట్స్ అయితే చేసుకోవచ్చు గాయస్. ఇంతే గాయస్ ఈ వీడియో. గాయస్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ని క్లిక్ చేసుకోండి. థ్యాంక్ యూ గాయస్.